సో నేను చాలా లేట్గా అడుగుతున్నాను క్వశ్చన్. అండ్ ముందుగా హార్టి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నంది అవార్డ్ 2013కి వచ్చింది కదా, మనసు మమత సీరియల్. అవును. సో దాని గురించి చెప్పండి, హౌ డిడ్ యూ ఫీల్ అంటే ఇంత కాంపిటీషన్లో ఆ సీరియల్కి మీకు నంది అవార్డ్ రావడం అనేది ఎలా అనిపించింది? యాక్చువల్లీ సర్ప్రైజింగ్ అండి నాకు 2013కి నంది అవార్డ్ రావడం అనేది, ఎందుకంటే అప్పుడు ఇంకా నాకు చాలా కొత్త. 2013లోనే నా క్యారెక్టర్ స్టార్ట్ అయింది. అండ్ తర్వాత లేటర్ ఇట్ వెంట్ ఆన్ డిఫరెంట్ షేడ్స్. ఒక కాలేజ్ కుర్రాడు దగ్గర నుంచి, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం చూసే ఒక యూత్ బ్యాచులర్ అబ్బాయి దగ్గర నుంచి, తర్వాత ఒక దాదాగా, తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చే ఒక ఫ్రెండ్గా, ఒక రెస్పాన్సిబుల్ మ్యాన్గా, తర్వాత ఒక బిజినెస్ మ్యాన్గా, తర్వాత ఒక ఫాదర్గా, ఇలా చాలా ట్రావెల్ అయింది ఆ క్యారెక్టర్. అండ్ ఇనిషియల్ స్టేజెస్లోనే నాకు నంది అవార్డు ఇచ్చారు అంటే ఐ ఫీల్ లిటిల్ ఎంబారస్, ఎందుకంటే అప్పటికి నాకు ఇంకా కొత్త. ఆ తర్వాత తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకుంటూ కానీ లేదంటే క్యారెక్టర్లో షేడ్స్ పెరగడం కానీ ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ 14 or 15, సో లేటర్ ఇయర్స్ మేబీ. అండ్ ఎస్పెషలీ డ్యూయల్ రోల్కి ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట నేను, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ సో మచ్ ఆఫ్ టైమ్. 15-16లో జరిగింది, 16-17. సో నేను 2016 and 2017 డ్యూయల్ రోల్ చేశాను. మేబీ అప్పుడు వస్తుందేమోలే అని అనుకున్నాను, ఇంకా ఎర్లీగా వచ్చినందుకు ఐ ఫీల్ లిటిల్ హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎంబారెస్డ్ కూడా. సో అంటే అది మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీరియల్ అనుకుంటా మీ కెరీర్ లోనే కదా? అదే అండి, ఎందుకంటే ఒక యాక్టర్ కి వెన్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ టు పెర్ఫార్మ్, సో ఒక యాక్టర్ గా తనకి ఒక స్పెక్ట్రమ్ క్రియేట్ అవుతుంది అన్నమాట ఆడియన్స్ లో కూడా. ఓకే ఈ యాక్టర్ సో ఇన్ని షేడ్స్ చూపించగలడు, ఇన్ని వేరియేషన్స్ చేయగలడు, ఆ క్యారెక్టర్కి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ వస్తారనమాట. సో వెన్ యువర్ క్యారెక్టర్ హ్యాస్ నథింగ్ టు డూ, ఏమీ స్కోప్ లేనప్పుడు మనం ఏమీ చేయలేం. మనకి వెన్ ద క్యారెక్టర్ డజన్ గివ్ యూ ఎనీ స్కోప్ యాజ్ అన్ యాక్టర్, వీ కాంట్ పెర్ఫామ్. సో ఆ స్కోప్ నాకు క్రియేట్ అవడం వల్ల నాకు వన్ ఆఫ్ ది మెమొరబుల్ అండ్ హ్యాపీ ప్రాజెక్ట్ అన్నమాట. ఒకే దాంట్లో ఇన్ని రకాలు రావడం అనేది డెఫినెట్ గా చాలా రేర్. యా డెఫినెట్లీ, నేను అలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ చేస్తానో లేదో అనేది కూడా నాకు కొంచెం డౌట్ వస్తుంది. సో బికాస్ ద మేకర్స్ మైండ్ సెట్ కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఆఫ్ ది రైటర్స్ కానీ, సో వాళ్ళదంతా వర్షన్ వేరేలాగా ఉంది. డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడు దాంట్లో అలా ట్రావెల్ చేస్తూ చేస్తూ ఒక ఫాదర్ క్యారెక్టర్ దాకా వచ్చింది. సో ఫాదర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎందుకు ఇప్పుడు నేను ఫాదర్ రోల్ చేసినా అంటే చాలా మంది లైక్ మీరని కాదు, అంటే బేసికల్లీ నాకు అలాంటి ఫీలింగ్ లేదు కానీ ఇండస్ట్రీలో దే క్రియేట్ ద మార్క్ అండి. సో వన్స్ ఫాదర్స్ రోల్ చేస్తే ఫాదర్ క్యారెక్టర్స్ రావడము, లేదంటే వేరే క్యారెక్టర్ చేస్తే వేరే క్యారెక్టర్ ఆ పర్టికులర్. ఇప్పుడు సపోజ్ ఒకటి కర్మగాలి ఒక డాక్టర్ క్యారెక్టర్ ఎస్ఐ క్యారెక్టర్ చేసాడు అనుకోండి, ఆడికి అన్ని ఎస్ఐ క్యారెక్టర్, ఇక్కడ ఎస్ఐ క్యారెక్టర్లు, డాక్టర్ క్యారెక్టర్లు, లాయర్ క్యారెక్టర్లే వస్తాయి. సో వేరే విజన్లో మనం చూడం, అది ఒక ప్రాబ్లం ఉంది. సో దాన్ని బ్రేక్ చేసి చాలా అరుదు కేసెసే ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలానే జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు అనిపించింది డ్యూయల్ రోల్ కాదు ఫాదర్ రోల్ చేయాలి అని అనుంటే గనక మేబీ నేను కూడా నో చెప్పుకుండేవాడినేమో, సార్ ఇప్పుడిప్పుడే కదా సార్ ఇంకా నాకు టైం ఉంది ఫాదర్ రోల్ చేయడానికి అనే మాట అనుండేవాడినేమో. బట్ లక్కీలీ డ్యూయల్ రోల్ చేయటం వల్ల, సో ఫాదర్ అండ్ సన్గా చేయటం వల్ల నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్లీ. అంటే మరి వెంటనే ఆ వేరియేషన్ కూడా తీసుకోవాలి కదా, ఇప్పుడు ఫాదర్ రోల్ అనగానే మన గెస్చర్స్ అన్ని కూడా కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఏమైనా కొంచెం ముందు ఏమైనా హోంవర్క్ చేయడం లేదా ఇలా ఉంటే బెటర్? అలా ఏమైనా డెఫినెట్లీ హోంవర్క్ అనేది చేసాము. వెన్ ఐ వాస్ డూయింగ్ రాజా క్యారెక్టర్ నాకు ముస్టాచ్ ఉండేది అనమాట. సో ఎస్పెషలీ ఈ రాజా క్యారెక్టర్ కోసమే నేను ముస్టాచ్ పెంచాను, తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ తర్వాతే మళ్ళీ ఆ ముస్టాచ్ తీసేయడం జరిగింది మీసం. సో రాజా క్యారెక్టర్కి చిన్న క్యారెక్టర్కి వేరియేషన్స్ ఏమేమి చూపించవచ్చు అని ఆలోచించినప్పుడు, సో సార్ అన్నారు అనిల్ సార్, అంటే కొంచెం ఏజ్ పెరుగుతుందే కానీ మరీ ముసలోళ్ళలాగా అయితే ఉండదు, క్యారెక్టర్ డైనమిజం క్యారెక్టర్కి ఉంటుంది, సేమ్ రాజా స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ ఒక రకంగా ఇంకో యంగ్ క్యారెక్టర్ ఇక్కడ ఒక 50 ఇయర్స్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తే ఒక 25 ఇయర్స్ కుర్రాడు క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫాదర్ క్యారెక్టర్కి కొంచెం సూట్స్ అవి వేయటము, తర్వాత వైట్ హెయిర్ వైట్ అప్లై చేయటము, అండ్ దానికి హెయిర్కి మొత్తం అన్ని జెల్స్ లాగా స్ప్రేస్ లాగా అప్లై చేసి దాన్ని స్టిక్ టు పొజిషన్లోకి సెట్ చేసి, అంటే కదలదు అనమాట ఇంకా అలా ఆ ఫిక్స్డ్ లుక్ క్రియేట్ చేసి కళ్ళజోడు పెట్టి మళ్ళీ మొత్తం మీసాలు తీసేసిన తర్వాత మళ్ళీ మీసాలు అంటించుకొని రాజా క్యారెక్టర్ని అలా డ్రైవ్ చేసాము. అండ్ చిన్న క్యారెక్టర్కి వచ్చేసినప్పుడు ఇంకా లోపల టీషర్ట్స్ వేసి పైన షర్ట్ వేసి కింద బ్యాగీ ప్యాంట్స్ లాంటివి జీన్స్ లాంటివి సమ్ యాక్షన్ షూస్
చైన్స్ అలా కొంచెం రఫ్ లుక్ లాగా తీసుకొచ్చి చిన్న క్యారెక్టర్ సెపరేషన్ అన్నమాట. సో డ్యూయల్ సీన్స్ చాలా చేసాం, అంటే కాంబినేషన్ ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ ఒక 50-60 సీన్స్ దాకా చేసాం. అప్పుడైతే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. ఒక క్యారెక్టర్ చేయటం, వాళ్ళు కెమెరాని అలా స్టిల్గా పెట్టుకొని ఉంటే నేను మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మొత్తం నా గెటప్ అంతా మార్చుకోవడం, అదే ఫాదర్ క్యారెక్టర్ నుంచి యంగ్ క్యారెక్టర్ నుంచి ఫాదర్ క్యారెక్టర్కి కొన్నిసార్లు మారాల్సి వస్తుంది అన్నమాట. సో దాని గురించి మొత్తం అంతా గెటప్ చేంజ్ చేసుకొని వచ్చేంతవరకు వీళ్ళు వెయిట్ చేయడం, మళ్ళీ ఇటు రాగానే ఆ క్యారెక్టర్కి సంబంధించిన షార్ట్స్ అన్నీ చేయడం, రెండు క్లబ్ చేసి మనం ఎడిట్ చేసినప్పుడు టెలికాస్ట్లో ఒక 1x1 ప్లే అయ్యాయి. దానికి సంబంధించి బాగా డైరెక్టర్స్ కూడా బాగా కష్టపడ్డారు, ఎపిసోడ్ డైరెక్టర్ వాసు భయ్య కానీ, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి సంబంధించిన షార్ట్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, సో మళ్ళీ మాస్టర్స్ చేసుకోవాలి కాంబినేషన్. ఆ షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకొచ్చిన తర్వాత ఈ పర్టికులర్ క్యారెక్టర్ కాంబినేషన్ షార్ట్స్ అన్నీ చేసుకోవాలి, అండ్ తర్వాత మళ్ళీ నాకు దానికి సంబంధించిన మిగతా రెస్ట్ ఆఫ్ ది షార్ట్స్ క్లోజెస్ కానీ వేరే అదర్ షార్ట్స్ కానీ ఉంటే అవన్నీ చేసుకోవడం. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ చేశాను నేను అలాగా. సో మైండ్ కూడా చాలా హెక్టిక్ గా, అసలు చాలా ప్రెషర్ కుక్కర్ లాగా అనిపించలేదు అలాంటి టైంలో? అంటే మొత్తం ఐ యూస్ టు ఎంజాయ్ అండి, నాకు ఇప్పుడు లిబరల్ అయిపోయానేమో లేజీ అయిపోయానేమో అనిపిస్తుంది కానీ అప్పుడైతే ఐ యూస్ టు ఎంజాయ్. ఓకే, సో కొంతమంది అంటే మనకి వర్క్ ఉన్నప్పుడే ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్రెయిన్ ఏంటంటే ద మోర్ యూ గివ్ స్ట్రెయిన్ టు ఇట్ ద మోర్ షార్పర్ ఇట్ బికమ్స్. సో మనం ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో దానికి మడతలన్నీ తగ్గిపోయి కొంచెం లేజీ అయిపోద్ది అనమాట. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ మోర్. సో అదే ఇందాక అదే అర్థం అనుకున్నాను, అంటే ఫాదర్ క్యారెక్టర్ యూజువల్గా అది అక్కడ దాకా వస్తుందనేసరికి ఆర్టిస్ట్ సార్ చాలా సార్ మేము వేరే చేసుకుంటాం ఇంకా మారుతారు. లేదు అంటే దాని ముందు కూడా జరిగింది చాలా స్ట్రగుల్. ఏంటంటే ఆ రాజాకి కొడుకు పుడతాడా కూతురు పుడతాడా అనేది క్వశ్చన్ అనమాట. సో కూతురు పుడితే మళ్ళీ ఫాదర్ రోల్ చేయాల్సి వస్తుంది. సో భయపడతా ఉన్నాను, ఇప్పుడు కొడుకు పుడితే బాగుండు కొడుకు పుడితే బాగుండు. సో లక్కీగా కొడుకు అనేసరికి అది కూడా డ్యూయల్ రోల్ అనేసరికి ఐ ఫెల్ మోర్ హ్యాపీ అబౌట్. నాకు అదే చెప్పా కదా డ్యూయల్ రోల్ ఒకటి, అది కూడా వేరియేషన్. అంటే బ్రదర్గా అంటే ఓన్లీ షర్ట్ చేంజ్ చేసుకుంటేనే హెయిర్ స్టైల్ చేసుకుంటే సరిపోద్ది, బట్ ఇదైనా కంప్లీట్ వేరియేషన్. ఒక ఫాదర్గా ఒక బాడీ లాంగ్వేజ్, కొడుకుగా ఒక బాడీ లాంగ్వేజ్, టూ డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్, టూ డిఫరెంట్ అటైర్స్. సో మన ఛాలెంజింగ్ అనమాట. సో ఇలా కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ ఏదంటే ఒక యాక్టర్కి కూడా పెప్పు ఉంటుంది చేయడానికి. మనం షూటింగ్ ఒక మంచి మైండ్ సెట్తో వెళ్ళగలుగుతాం కూడా, అప్పుడు ఆ మూమెంట్లో స్ట్రెయిన్ అనిపిస్తుంది, అబ్బా అందరూ అలా కూర్చొని ఉంటే మనం ఏంటి ఇంత పరిగెడుతున్నాం అని అనిపిస్తుంది. బట్ వెన్ యూ సీ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్, లైక్ ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు కానీ జనాలు వచ్చి బాగా చేశారండి బాగుంది అన్నప్పుడు కానీ ఆల్ దట్ ఎఫర్ట్ హ్యాస్ దట్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ బేసిక్గా ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందు మీరు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు, అంటే క్యారెక్టరా లేకపోతే రెమ్యూనరేషన్ లేకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ ఏం చూసారు? ఎవ్రీథింగ్ అండి, క్యారెక్టర్ రెమ్యూనరేషన్ ప్రొడక్షన్ హౌస్, సో ఆల్ ద త్రీ థింగ్స్ మ్యాటర్స్. సో మనకి సాటిస్ఫైడ్ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు సో విల్ పుట్ మోర్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్, అండ్ క్యారెక్టర్ బాగుంది అన్నప్పుడు ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువ పెడతాం. ప్రొడక్షన్ మంచి టైమింగ్కి శాలరీస్ ఇస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నప్పుడు విల్ లవ్ టు వర్క్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ విత్ ద ప్రొడక్షన్. సో ఒకవేళ క్యారెక్టర్ చాలా బాగుండే ఒకవేళ రెమ్యునరేషన్ తక్కువగా ఇస్తే ఒప్పుకుంటారా? చాలా బాగుంది అంటే మీకు సూపర్ ఉంటుంది అని చెప్పి? అంటే సమ్టైమ్స్ డిపెండ్స్, మనం స్లోగా వెన్ దే స్టార్ట్, అంటే ఇప్పుడు ఏదైనా సరే మన అవసరమేనండి. సో ఈ క్యారెక్టర్కి పర్టికులర్ పర్సన్ అవసరం అని అనుకుంటే మనం ఎంత అడిగినా వాళ్ళు ఇస్తారు, అదే ఈ క్యారెక్టర్కి మనం వెళ్ళి అడుక్కున్నాం అనుకోండి, సో డెఫినెట్లీ మనం వాళ్ళు ఇచ్చేది మనం తీసుకోవాలంతే. సో అదే ఒకటే ఆలోచిస్తా, వీ షుడ్ డెఫినెట్లీ బికమ్ ద నీడ్, ఆ నీడ్ అవుట్ అని మనం ఏం చేయాలనే ట్రై చేయాలి అంతే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిజీగా వర్క్ చేసుకుంటున్నారు, సో కంటిన్యూస్గా టైమ్ అంటే పాస్ట్ 4-5 ఇయర్స్ ఇప్పటివరకు నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ నేను ఎప్పుడు వెళ్ళి ఎవరిని అడగలేదు. సో వర్క్ చూసి వచ్చినవి లేదా వాళ్ళకి అవసరం ఉండి వచ్చినవి అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్సే నేను చేశాను. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ పలానా అయితే బాగుంటుంది అని చూస్ చేసి తీసుకున్న వాళ్ళు, లేదంటే అంతకుముందు మనం మెయింటైన్ చేసిన రిలేషన్స్ వల్ల ఏమన్నా హెల్ప్ అయ్యి పలానా క్యారెక్టర్కి ప్రీతం అయితే బాగుంటుంది అని అడిగిన వాళ్ళు కావచ్చు. సో అలా వచ్చినవే. సో నేను ఎప్పుడు వెళ్ళి పర్టికులర్గా నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, నేను ఈ రోల్ చేస్తాను అని ఎప్పుడు అడగలేదు. మేబీ అలా అడుగుంటుంటే మేబీ తగ్గాల్సి వచ్చేదేమో, డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ రాలేదు ఇంకా. లక్కీ. సో అంటే ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనుకుంటున్నారా ఇలాగే బిజీ? లేదండి, డెఫినెట్గా డేస్ విల్ చేంజ్. సో ఈరోజు అప్ ఉంటే రేపు డౌన్ ఉండొచ్చు, రేపు డౌన్ ఉంటే అప్ ఉండొచ్చు. సో డేస్ విల్ నాట్ బి ద సేమ్ అండ్
మేబీ ప్రీతం విల్ నాట్ ఆల్వేస్ బి ద సేమ్. Yes, definitely. సో అంటే ఇప్పుడు మీరు అనుకున్న ఇంకేదైనా బ్యాకప్ ప్లాన్ చేసుకుంటాను కొంచెం సేఫ్గా ఉండడానికి? డెఫినెట్లీ అండి. అంటే డైరెక్షన్ థింగ్ ఇంకేదైనా అదర్ దాన్ డైరెక్షన్ అంటే ఇంకా నేను వేరే ఏమీ ఆలోచించలేదు. మీడియా రిలేటెడ్గానే అనుకుంటున్నాను. సో మేబీ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ ఏమైనా చెయ్యాలి ఓన్గా అన్న థాట్ అయితే ఉంది. ఓకే. సో మనకి ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ వాట్ ఎవర్. సో కొంతమంది మనతో చాలా బాగా నటిస్తారు, బాగుంటారు, కానీ వెనకాల మాత్రం తవ్వుతూ ఉంటారు. సో వెనకాల గోతులు తవ్వాలి, బోల్డ్ మంది ఉంటారు మనకి. మీకు అలా ఎవరైనా తగిలారు? పేరు చెప్పక్కర్లేదు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయో చెప్పండి. నాకు పర్టికులర్గా అలాంటివి ఏం లేవండి. యూజువల్లీ నేను అంత పెద్ద పట్టించుకోను. సో వన్స్ మార్నింగ్ షూట్కి వెళ్ళి షూట్ చేసుకొని నైట్ ప్యాకప్ చెప్పారు, ఇంటికి వచ్చామా, మన పని ఏదో మనం చూసుకున్నామా అంతే. కానీ ఈ పాలిటిక్స్ ఇవన్నీ రిలేటెడ్గా నేను అంత పెద్ద గేమ్ ప్లానర్స్, గేమ్ చేంజర్స్ అని నేనేమి అనుకోను. నేను ఎవరి గురించి పట్టించుకుని ఎవడో నా గురించి ఎందుకు పట్టించుకోవాలనుకుంటాను నేను అంతే. అలా పట్టించుకొని మీ గురించి ఎప్పుడన్నా రూమర్స్ విన్నప్పుడు అలాంటప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా? అంటే డెఫినెట్లీ అది నిజం కాకపోతే రూమర్ అవుతుంది. సో రూమర్ అన్నారు కదా, తెలుసు ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ అని. సో వన్ ఫ్యాక్ట్ నిజానికి ఎప్పుడు కూడా ఒకటే రూపం ఉంటుంది, అబద్ధానికే ఇట్ చేంజెస్ ది కలర్స్. సో ఐ బిలీవ్ దాట్. సో మనకి లైఫ్లో ఎన్ని ఫిలాసఫీస్, ఇప్పుడు అనుకున్నది మనం రకరకాల ఫిలాసఫీస్ ఉంటాయి మనందరికీ లైఫ్లో, కానీ ప్రాక్టికల్గా వాటిని ఫేస్ చేసేసరికి ఒక్కసారి నేను వదిలేస్తాను. యూజువల్లీ పెద్ద ఏం పట్టించుకోను అట్లా అన్నిటినీ. సో నా పని చెప్పా కదా, ఇండస్ట్రీలో మనం ఒక అవసరం అవ్వాలి. సో అది అయినప్పుడు ఇవేవి పనిచేయ మన చుట్టూతా. సో దానికి మనం ఏం చేయాలనేది మనం కష్టపడాలి తప్పించి, ఎవరిని ఎలా తొక్కాలి, ఇంకెవరినో ఎలా వంచాలి, సో అవన్నీ ఆలోచించడం వల్ల మన టైం వేస్ట్. ఇప్పుడు మనం వాడి మీద ఎంత ఫోకస్ పెడతామో మన మీద మనకు అంత ఫోకస్ తగ్గిపోద్ది. సో మన పని మీద మనం ఫోకస్, ఇప్పుడు మనం అంటే బాడీ వెయిట్ పెరుగుతున్నామా, దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి. సో మనకి ఆపర్చునిటీస్ రావట్లేదా, అంటే ఆపర్చునిటీస్ రాకపోవడానికి ఇంకెవడో కారణం ఎందుకు అనుకోవాలి, మనకు మనమే కారణం అనుకోవాలి. సో అంటే నేను పర్టికులర్గా రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదా, నేను టైం డెడికేట్ చేయట్లేదా, లేదా నేను ప్రాపర్గా యాక్టింగ్ చేయట్లేదా, నేను ప్రాపర్గా ఫోకస్ చేయట్లేదా. సో హెల్త్ వైజ్, ఫిట్నెస్ వైజ్ నేనేమన్నా తగ్గానా. సో ఇవన్నిటినీ నేను అనలైజ్ చేసుకుంటా తప్పించి, ఒకవేళ ఆ కారణాలు అయితే ఓకే, మేబీ వాళ్ళకి ఆపర్చునిటీ మేబీ దానివల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే ఓకే, ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే, వీళ్ళు ఫిట్గా ఉండటం వల్ల వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయా, ఓకే ఐ షుడ్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. సో వీళ్ళు యాక్టింగ్ బాగా చేయడం వల్ల వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఓకే ఐ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ మోర్ ఆన్ యాక్టింగ్. సో అలా ఆలోచిస్తాను తప్పించి ఎవడో నా ఆపర్చునిటీ లాగేసుకుంటాడని నేనైతే ఎప్పుడు అనుకోను. ఐ ఫీల్ మనకు ఏదైతే రాసి ఉంటుందో అది మనం చేస్తాం, మనకు ఏదైతే రాసి లేదో దాన్ని ఎవడో ఏమీ చేయలేడు. మనం 100 సార్లు ప్రయత్నించినా అది మన దగ్గరికి రాదు. అది మనకి రాసున్నది మనం ఇక్కడే కూర్చున్నా మన దగ్గరకు వస్తుంది అంతే. అంటే ఇప్పుడు మీరు ఇలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, అంటే బేసిక్గా అలా మీ పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు, కానీ కొంతమందికి ఇదే కేవలం ఇదే పనిగా కూడా పెట్టుకుని ఇరిటేట్ చేస్తూ లేదా ఏదో ఒకటి వెనకాల రూమర్స్ స్ప్రెడ్ చేయడం అలా కూడా చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎప్పుడు మీకు డిడ్ంట్ కమ్ అక్రాస్ సచ్ పీపుల్? అంత రూమర్స్గా నేను ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ అండి సో ఫార్. ఓకే. సో అయితే మీకు ఫ్రెండ్స్ ఎక్కువే ఉన్నారా? అంటే క్లోజ్ అంటే ఐ విల్ బి ఫ్రెండ్లీ, నాట్ టూ మచ్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఎక్కువగా జెల్ అవుతానో, లేదంటే ఎక్కువగా పార్టీస్కి వెళ్తామనో, పబ్బింగ్ చేస్తామనో, అలా ఏం లేదు. సో వెనవర్ ఐ మీట్ దెమ్ ఐ విల్ గ్రీట్ ప్రాపర్లీ అలా అలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.